చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్కి సంబంధించినటువంటి ప్రారంభోత్సవానికి హాజరు కాబోతుంది. అధికారికంగా ఈ ప్రకటనని నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పుకొచ్చారు. నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను, కాంగ్రెస్ పార్టీ కూటమిలోన భారతీయ జనతా పార్టీ కూటమిలోన లేదా కాంగ్రెస్ అనుకూల కూటమే భారతీయ జనతా పార్టీ అనుకూల కూటమే తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో మిత్రపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళు నితీష్ కుమార్ కావచ్చు, శరద్ పవార్ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, వీళ్ళందరూ కాంగ్రెస్తో కాకుండా అంటే యూపీఏలో భాగస్వామ్య పక్షాలుగా కాకుండా యూపీఏకి మద్దతుగా ఉంటున్నటువంటి వాళ్ళల్లో మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఎన్డీఏలో భాగస్వామ్యం కాకుండా తృతీయ పక్షంగానే ఉంటూ ఎన్డీఏ తీసుకున్న నిర్ణయాలకు మద్దతు ఇస్తున్న వాళ్ళలో నవీన్ పట్నాయక్ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అట్లాగే ఇప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళల్లో వీళ్ళిద్దరూ ప్రధానమైనటువంటిది. కేసీఆర్ ఇదివరకు అనుకూలంగా ఉండి ఇప్పుడు కాంగ్రెస్కి అనుకూలంగా వెళ్తూ వచ్చారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నటువంటి సందేహమే అందరికి వచ్చింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కూడా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కదా, ఒక ముగ్గురు లోక్సభలో, ఒకళ్ళు రాజ్యసభలో, వాళ్ళ నిర్ణయం ఏంటి అన్నటువంటిది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 ఎంపీలు -1 అంటే రఘురామ కృష్ణరాజు, అది +1 తెలుగుదేశం పార్టీ అంటే 4 అవుతారు. అక్కడ ఓవరాల్గా చూస్తే 25 మంది ఎంపీలు, అట్లాగే ఆంధ్రాకి సంబంధించినటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు అందరూ కూడా రేపటి పార్లమెంట్ కొత్త పార్లమెంట్ ఇనాగరేషన్కి వెళ్ళబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్ ఎంపీస్ కొత్త పార్లమెంట్ ఇనాగరేషన్కి వెళ్ళబోతున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో. అంటే ఎన్డీఏకి మిత్రపక్షంగా కాకపోయినా ఇటు పక్కన వీళ్ళైనా, ఏది నవీన్ పట్నాయక్ వాళ్ళైనా, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనైనా మద్దతు, అకాలీదళ్ కూడా ఈ దఫా అంటే మొన్న మధ్యన విడిగా అయిపోయింది, అది కూడా యూపీ వైపుకే వెళ్ళిపోయింది. కానీ కాంగ్రెస్ అక్కడ తనకు శత్రువు, అలాగే న్యూట్రల్గా ఉండటానికి కుదరట్లేదు కాబట్టి అటు వచ్చేసింది. ఇక మిగిలింది కేసీఆర్ నిర్ణయమే.